హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ ఇంటర్ వాళ్ళకు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇంటర్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా అయితే ఇప్పుడు పేపర్ కర్షన్ స్ట్రిట్గా ఉంటుందా లూజ్గా ఉంటుందా సో ఎలా ఉంటుందని మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో అంతవరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఇంటర్కి సంబంధించి ఎటువంటి చిన్న బెట్టి వచ్చినా మీకైతే వెంట వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు మాకు ఇన్యూస్ రిలేషన్ కొద్దిగా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది సో మాకు పేపర్ కరెక్షన్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుందా అని చెప్పి చాలామంది అడిగారు కదా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పేపర్ కరెక్షన్ అనేది ఒక యావరేజ్ స్టూడెంట్ బేస్ చేసుకుని కరెక్షన్ అయితే చేస్తారు అంటే అటు టాపర్ కానీ కరెక్షన్ చేయడు ఏమి చదువునట్టుగానే కరెక్షన్ చేయడు ఒక యావరేజ్ స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి ఎలాగైతే ఉంటుందో ఆ యావరేజ్ బట్టి మనకు పేపర్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే సప్లిమెంటరీ కదా అని చెప్పేసి లూజ్గా చేస్తాం అనుకుంటారు బట్ అలా అయితే ఉండదు కొన్ని కేసెస్లో మాత్రం ఉంటుంది మీరు అన్నట్టు కరెక్టే ఉంటుంది బట్ కొన్ని కేసెస్లో మాత్రమే సో మీరు అక్కడ రిలేటెడ్ టాపిక్ ఏమైనా రాస్తే మాత్రం ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరు ఖాళీ పేపర్ ఇస్తే మాత్రం వాళ్ళు కూడా చేసేది ఏమి ఉండదు మీరు ఎంతో కొంత మ్యాటర్ రాస్తే ఖచ్చితంగా ఒక మార్క్ వేసుకునేలా కానీ మీరు పాస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎంతో కొంత రాయండి ఖాళీకి అయితే ఇవ్వకుండా పేపర్ అనేది అయితే అందరూ కూడా బాగా రాయండి అని చెప్పి కోరుకుంటున్నాను సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నావు